సౌత్ ఆఫ్రికా మోడల్లో ఏపీకి మూడు రాజధానులు, సీఎం జగన్ ప్రకటనపై టీడీపీ జనసేన ఆగ్రహం. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తారు, రాష్ట్రం ఏ దిశలో వెళుతుందో అర్థం కావడం లేదన్న బాబు. పరిపాలన వికేంద్రీకరణ సాధ్యం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న కన్నా లక్ష్మీనారాయణ. సామాన్యులు మూడు ప్రాంతాలకు ఎలా తిరుగుతారు, సీఎం రాజధాని నిర్ణయంపై జనసేన అని ప్రశ్న. ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం మంచిదే, ఈ విషయం కేంద్ర పెద్దలతో చెప్పిన విషయం ముందే తెలుసన్న టీజీ. పిచ్చివాడి చేతిలో రాయి, జగన్ చేతిలో రాజధానికి తేడా లేదు, జగన్ ప్రభుత్వం తీరుపై కేసినేని నాని హాట్ కామెంట్. దొడ్డిదారిన మంత్రి అయ్యా, బడాయి మాటలు మానుకో, లోకేష్ పై మండిపడ్డ విజయసాయిరెడ్డి. జనవరి 1 నుంచి సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి, ఎమ్మెల్యేలు అధికారులు గ్రామాల బాట పట్టాలన్న సీఎం జగన్. ఆగమ శాస్త్రం ప్రకారమే యాదాద్రి నిర్మాణాలు, తరతరాలు నిలిచిపోయేలా ఉండాలన్న సీఎం కేసీఆర్. ఇవాళ అనంతపురం పర్యటనకు టీడీపీ అధినేత, నియోజకవర్గ స్థాయిలో సమీక్షించనున్న చంద్రబాబు. దిశ నిందితులు గతంలో 9 హత్యలు చేశారు, డిఎన్ఏ ఆధారంతో కేసులను ఛేదిస్తున్న అధికారులు. ఈ నెల 22 రాజ్భవన్లో రాష్ట్రపతికి విందు, దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు రానున్న రామ్నాథ్ కోవింద్. మహిళలకు రక్షణ కల్పించడమే దిశ చట్టం ఉద్దేశం, ప్రజల ఆకాంక్షలకు కట్టుబడి ఉన్నామన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. సమత కేసులో నేడు కొనసాగనున్న విచారణ, ప్రత్యేక న్యాయవాదిని నియమించిన కోర్టు. నేడు నిర్భయ దోషి రివ్యూ పిటిషన్పై విచారణ, ఉరిశిక్షను రద్దు చేయాలన్న అక్షయ్ సింగ్. తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ బోర్డుకు హైకోర్టు నోటీసు, సివిక్స్ సబ్జెక్టును పొలిటికల్ సైన్స్గా మార్చడంపై వివరణ. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు, నేటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న విరమణ ఉత్సవాలు. దేశంలో సీఏఏపై ఆగని నిరసనలు, సుప్రీంకోర్టులో 51 పిటిషన్లు దాఖలు. జామియా ఘటనలో పోలీసుల తీరుపై విపక్షాల ఆగ్రహం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు. ఇవాళ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం, జీఎస్టీ రాబడులు, బకాయిల చెల్లింపులపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చ. పాక్లో ఉగ్ర శిబిరాల ధ్వంసానికి సరిహద్దు దాటాల్సిన అవసరం లేదు, రఫాల్ యుద్ధ విమానాలతో కూల్చేస్తామన్న మంత్రి రాజ్నాథ్. ఉక్కు నగరంలో క్రికెట్ ఫీవర్, విండీస్తో చావోరేవో తేల్చుకోనున్న టీమిండియా.
రేపు కోల్కతా వేదికగా ఐపీఎల్ వేలం. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 332 మంది ఆటగాళ్లు.